ఒక తల్లి మిమ్మల్ని అడుగుమన్న ప్రశ్న. కొడుకు చనిపోయాడు, ఒక నెల తర్వాత కూతురు చనిపోయింది, ఇంకో 2 నెలల తర్వాత భర్త కూడా చనిపోయాడంట. ఆ తర్వాత తను ఒంటరిగా ఉండిపోయింది. కొడుకును మర్చిపోలేక ఏడ్చి ఏడ్చి 3 నెలలు గడుస్తుంటే, కూతురు చనిపోయిన తర్వాత ఇంకో 3 నెలలు గడిస్తే, మొగుడే చనిపోయిన తర్వాత ఆమెను మొత్తం ముండలా తయారు చేశారు, ఒక మూలన పడి ఏడుస్తాను. మానవత్వంతో ఒక తల్లి కొడుకును కోల్పోయినప్పుడు ఏడ్చి ఏడిపోయేంత ఘోరంగా ఉంటుందో, కూతుర్ని కోల్పోయినప్పుడు, భర్తని కోల్పోయినప్పుడు. ఇక సృష్టిలో మనకు తెలుసు, మనమంటూ ఎప్పుడైనా వెళ్ళిపోవటమే, కానీ గుండెల బాధ ఎలా ఏడ్చుకుంటూ ఉంటాం అంటే నిజం తెలుసు మనకి. ఏదో ఒకరోజు పోవాలని తెలుసున్నా కూడా ఆ మమకారం ఏంటి, ఆ ఏడుపు ఏంటి, ఆ శోధన ఏంటి, ఆ బాధన, ఆ వేదన ఎలా అసలు మనిషి దీన్ని తట్టుకు. ఇది భాగవతం చెప్పింది, నథింగ్ న్యూ భాగవతం చెప్పింది. ఎట్లా ఆ తల్లికి ధైర్యం ఎలా చెప్పగలం? అది చెప్తా. సముద్రంలో 2 గడ్డిపరకలు విడివిడిగా ఉన్నాయి. ఒక అల వచ్చింది ఓ గడ్డిపరక్కి, ఇంకో గడ్డిపరక్ కలిసింది, ఇంకో అల వచ్చినప్పుడు మళ్ళీ విడిపోయింది. అదే సంసారం, అదే సంసారం. మా నాన్నగారు చెప్పేవారు, నేను నానా ఆవునుకోను 40 లీటర్లు పాలు ఇచ్చింది, ఏవో తెలిసి తెలియని వయసు కదా అంటే ఆయన చెప్పారు, ఒరే ఇవన్నీ నేను చేసేసాను రా, ఇప్పుడు నువ్వు ఆ పేడెత్తే ప్రోగ్రాంలు ఏం చేయకు, చదువుకు అని ఆయన ఒక మాట చెప్పారు. ఏంటిది? ఏమిటంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని. పెద్ద డిగ్రీలు చేయలేదు మా నాన్నగారు, 8th, కానీ ఆయనకి ఫెయిత్ ఉంది, దాన్ని తగ్గట్టు ఆయన జీవించారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, పశువులు పెంచాలి, నేను పెంచేశాను, నేను పడ్డాను రా, మీరేం అక్కర్లేదు అని చెప్పారు. రుణం ఉంటేనే పశువుల్ని పెంచడం కానీ, రుణం ఉంటేనే భార్య పిల్లలు ఇవన్నీ ఉంటాయి, రుణం ఉన్నంతసేపే ఉంటాయి. తెలిపాక అందుకనే మీరు పాత సినిమాలో చూడండి ఎంత మెసేజ్ ఉంటుందో. బూకేల సినిమాలో ఆఖరిలో గణపతి వస్తాడు, ఏమంటాడు, ఈ మేని 3 నల్ల ముచ్చటేరా మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా, ఎంతలోనే మానవ అంత మారుపేలరా, ఐశ్వర్య దాస్యంబు మానుకోర. హై హై, మిత్తి వెనకేరా అంటే వడ్డీ, మృత్యువు, మిత్తి అంటే మృత్యువు, వెనకాలే ఉంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంఘ. ఏ రేపు లేస్తావు నువ్వు, గ్యారెంటీ ఉందా? ఏదో స్కెచ్ చేస్తుంటావు. నేను కూడా పడుకుంటానా ఇప్పుడు? ఇప్పుడు ఇంటికి పడుకుని ఏం లెక్కలేస్తాను? రేపు లేచాక స్నానం చేశాక రైట్ పూజ హోమం పూలు తెమ్మని చెప్పాలి, రైట్, ఆ తర్వాత నైవేద్యాన్ని పండు లేవు తెమ్మని చెప్పాలి. ఇలా ఆలోచిస్తూ పడుకుంటాను, రేపు ఏం చేయాలని ఆలోచిస్తూ. అంటే ఎవరి గురించి ఈ పనులు ఏమన్నీ, ఈ పండ్లు పూలు హోమం దేనికి సంబంధించింది? అయినా సరే మనం ఉంటామనే గ్యారెంటీ ఉండదు. ఉంటే ఆ పని చేస్తావు, లేకపోతే ఆలోచనతో పోతావు, మంచిదేగా. ఇంక సొంతం ఏమి లేదు కదా నాన్న. కానీ అంత ఆవేదనని ఒక మనిషి ఎలా జీవించుకోగలడు? ఆ తల్లికి ఆవేదన దేనికి? బంధం, బంధం వలన కదా నాన్న. బంధం ఎవరితో ఉండాలి మనకి? ఎప్పుడు ఉండేవాళ్ళతో ఉండాలి. మనం ఇదంతా ఉంటుంది అనుకుంటాం. అందుకని ఒక్క మొక్కలో ఉపనిషత్తు చెప్పింది, ఏం చెప్పింది, యదృశ్యం తన్నశ్యం. ఏంటి, కనబడుతుంది కనబడదు, కనబడుతుంది కానీ కనబడదు. మనం చెప్పాను కదా, రైల్లో తల్లి బోరుని ఏడుస్తుంది, మా అమ్మ కూడా అలాగే ఏడిచింది, కానీ మా అమ్మ లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది, కాలం తీసిపోయింది. మా అమ్మ అలా బోరుని ఏడ్చింది, మా నాన్న వెళ్ళిపోతే పంపించారా మీ నాన్నే అంది. ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్ళారు తెలియదు. కాబట్టే మనం జ్ఞానంతో వైరాగ్యంతో జీవించాలి. అందుకే ఎప్పుడన్నా దీవెనిస్తే మంచి దీవెని ఏంటి చెప్పండి, భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ఇది కదా, ఇదే దీవెన, బెస్ట్ దీవెన. భక్తి ఉంటే నీ శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటే నీకు ఓహ్ ఇదంతా ఉండదు, ఇదంతా కూలిపోయేదే, కాలిపోయేదే, ఇది కూలిపోద్ది, ఇది కూలిపోద్ది, ఇది కాలిపోద్ది, ఇది కాలిపోద్ది, ఇదంతా అశాశ్వతం, ఇది నాది. ఇప్పుడు ఈ కుర్చీ బాగుందా, చైర్ బాగుందా, ఎర్రెడ్డి బాగుందా, వెళ్ళేటప్పుడు ఆటో పిలుద్దాం, వేసిపోదాం, అసలు ఆలోచన రాదుగా, ఎందుకంటే మాది కాదుగా. కరెక్ట్, బాగా చెప్పారు. మంచి కుర్చీ అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఆటో అనం కదా, ఎందుకంటే మాది కాదు, ఇది మాది కానప్పుడు ఇది మాది ఎలా అవుద్ది? నీ ఎలవ పెత్తనాలు, నీ ఆరాటాలు, పోరాటాలు కదా. టెంపరరీ లైఫ్, టెంపరరీ లైఫ్. ఇంత టెంపర్ ఎందుకండి బాబు? ముష్టి ఓ పుస్తకం కోసం, ఏదో 2 అక్షరాల కోసం, దానికి వ్యతిరేకిస్తాం. టెంపరరీ లైఫ్, దేవుడు లేడు, నీ 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 వాదన, సో వాట్స్ ద ప్రాబ్లం,
ఆ దేవుడు ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. దేవుడు లేడన్న ప్రాబ్లం లేదు, దేవుడు ఉన్నాడన్న ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? నేనే దేవుడినే ప్రాబ్లం, నేను నమ్మినోడు దేవుడు ప్రాబ్లం. దాన్ని మనం వ్యతిరేకించాలి. ప్రపంచానికి ప్రమాదం కిందన కొన్ని లక్షల మందిని నీ ముష్టి పుస్తకం కోసం చంపెత్తావా? అందుకు వ్యతిరేకించాలి. సెక్యులరిజం దేశానికి ప్రమాదం, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. అందుకని ఈ ప్రపంచాన్ని రక్షించుకుందాం. ఉన్నన్నాళ్ళు ఈ మనస్సుకి మీరు ఇందాక అడిగారు, ఇది 100 చెప్పుద్ది, ఇది 100 చెప్పుద్ది. అందుకని దాన్ని నోరుమొయ్యి జపం చేసుకోవాలి. నేను నువ్వు నోరుమొయ్యి హోమం చేసుకోవాలి. బాడీ లోపల ఆత్మ అనేది ఉంటుంది అనేది నిజమా స్వామి? అది ఉంటేనే ఇన్ని ఇన్ని మాటలు. రైట్. ఇంతమంది చనిపోతున్నాం కదా, భూమి ఎప్పుడో పుట్టినప్పటి నుంచి మనుషులం ఉన్నాం కదా, వీళ్ళందరినీ పరిస్తే ఈ భూమి కూడా సరిపోదేమో, ఇన్ని ఆత్మలు ఉన్నాయి. అలా ఉండదు కదా, ఎవరు ఎవరు కాపాడుతున్నారు? అర్థం కాదు. నువ్వు అక్కడ కూర్చున్నావే, నువ్వు అక్కడ లేచి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా అది? ఖాళీ. ఇంకో చోట కూర్చున్నావు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల గ్యాలన్ల, బిలియన్ మిలియన్ ట్రిలియన్స్ గ్యాలన్ల నీళ్ళు ఉన్నాయి. నువ్వు ఇక్కడ బాత్రూంలో ఒక 5 బకెట్ల నీళ్ళు వాడు. ఇక్కడ నుంచి నువ్వు విశాఖపట్నం వెళ్ళావు, అక్కడ 5 బకెట్ల నీళ్ళు వాడు. భూమి మీదేగా ఈ 5 బకెట్ల నీళ్ళు ఎక్కడ వాడాలి, అక్కడ వాడేవి అంతే. అలాగా ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఈ రూపంలో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ లేకపోతే ఇంకో రూపంలో ఉంటావు. అంటే నువ్వు లేని, నువ్వు ఇది భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో 4 అధ్యాయంలో స్వామి చెప్తాడు, నువ్వు నేను ఎప్పుడు ఉన్నావు. అంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ మళ్ళీ ఇదేనా? అదే చెప్తుంది భగవద్గీత చదవాలి. అందుకే భగవద్గీత నానా అర్జున, నువ్వు నేను ఎప్పుడు ఉన్నావు, కానీ నీకు నీది గుర్తుండదు, నాకు నువ్వు తెలుసు, నేను తెలుసు. సో అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? శాశ్వతమైన. పోయాక పోతున్నాము, ఎక్కడికి పోతుంది ఆత్మ? ఎక్కడికి? దాని డెస్టినేషను. ఇప్పుడు మా డెస్టినేషన్ మాకు తెలుసు, నీ డెస్టినేషన్ నువ్వు ఫార్చునర్ ఎక్కి వెళ్తావు, మేము ఏదో మామూలు దేదో ఎక్కి వెళ్తాము. మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్తాం, నువ్వు ఎక్కడికి, మాకు తెలుసుగా డెస్టినేషను. అలా ఈ మనసు ముందే తయారు చేసుకుంటుందిగా. ఇప్పుడు నా డెస్టినేషను ఈ శరీరం వదిలేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసం జపం చేస్తాను, లెక్చర్ వింటాను. మీకు తెలుసా, సెల్ ఫోన్ పెట్టుకునో, ఓ బాక్స్ పెట్టుకునో, స్నానం చేస్తూ, పళ్ళు తోముకుంటూ, గడ్డం తీసుకుంటూ, అన్నీ వింటూనే చేస్తాను. వింటూనే తెలుగో ఇంగ్లీషో హిందీయో లెక్చరో సాంగో వింటూనే చేస్తా. ఎక్కడ మరి ఆత్మ డెస్టినేషన్ ఉంటే? నీవు నీ మనస్సుతో నువ్వు తయారు చేస్తావుగా. ఇప్పుడు నేను పోయిన తర్వాత స్వర్గం నరకం అని ఉంటుంది, ఆత్మకి వాటికి సంబంధం. ఇప్పుడు మాకు ఫ్రూట్స్ తెప్పించవా? నువ్వు అది కాకుండా ఏదో బిర్యానీ చెప్పితే పగిలిపోయేదిగా. అంటే నువ్వు నా గురించి ఆలోచించి స్వామీజీకి మనం ఏం చేయగలం, ఫ్రూట్స్ ఒకటి తింటాడు ఈయన అని బుర్ర వాడేవు కదా. అలా నీ వైపు నువ్వు కూడా వాడతావుగా. నా కుటుంబం నాతో రాదు, నా స్టూడియో నాతో రాదు, ఆయ్ బ్రో అన్నోడు రాదు, రాదు బేబీ అన్నోళ్ళు రారు, బేబీ రాదు, బాడీయే రాదు. నీ ఒళ్ళే రానప్పుడు నీ సెల్ నీ ఇల్లు నీ ఏమొస్తే ఏమి రావుగా. ఏవి రానప్పుడు ఏది వస్తుంది, అది మూట కట్టుకో. ఇది భగవద్గీత భాగవతం పురాణం చెబుతుంది. ఏమొస్తుంది, నువ్వు చేసిన మంచి పని వస్తుంది, నువ్వు చేసిన దానం వస్తుంది, నువ్వు చేసిన పుణ్యం వస్తుంది. ఓ, అంటే ఆత్మరూపంలో ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావుగా, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తావు. అవి వెళ్ళినప్పుడు ఆ వాటి ద్వారా, ఇప్పుడు ఏమంటే ఏటీఎం కార్డు ఉందిగా, మరి డబ్బులు డబ్బులు ఉండాలిగా, కార్డు ఉంటే సరిపోదుగా. ఆ డబ్బులే ఇవి, ఆ డబ్బులు ఇవే, అవి సంపాదించాలి. దీంతోనే సంపాదించగలవు, దీంతోనే పుణ్యం అనే ధనం సంపాదించగలవు, దీంతోనే తపస్సు అనే ధనం సంపాదించగలవు. ఎక్కడ క్యాలిక్యులేట్ అయితే ఇవన్నీ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు? పోయాక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్తావుగా. అక్కడ మనకు కూడా స్వర్గం నరకం అనేది ఉందా? ఆత్మకు ఉంటుందా అది? ఆత్మకేముండదు, ఆత్మ ఎబో కదా, ఆత్మ వీటికి ఎబో కదా. అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కదా స్వర్గమో నరకమో ఉంటుంది అని డెస్టినేషన్. ఎక్కడికి వెళ్తాం మనం? ఈ అక్కడ ఇక్కడ ఈ సోల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఓ బాడీ ఇస్తారు పైన. ఇప్పుడు నీకు సరదాగా చెప్తాను, ఇది దిక్కుమాల దేహం, అది దివ్య దేహం. అయితే స్వర్గంలో ఉండేది టెంపరీ బాడీ, కానీ సుఖం పొందడానికి మాత్రమే. ఉదాహరణకి మీరు ఏదన్నా ఓ చోటకి వెళ్ళారు డబ్బులు పే చేసి, ఎంతసేపు ఉదాహరణకి ఒక రూమ్ తీసుకున్నారండి ఎక్కడో ఒక రాత్రికి, వన్ డే లేకపోతే 12 అవర్స్ ఏదో ఉంటుంది కదా. అది అయిపోయిన తర్వాత ఆ బాబు వెకెట్. అలా క్షీణే పుణ్యం మత్తెలోకం విశంతి. మీరు గమనిస్తున్నారా ఏం చెప్పినా, నేను రెఫరెన్స్ చెప్తాను, గమనించారా? పోయాక కూడా శాశ్వతం ఉండదు అక్కడ కూడా లైఫ్. అందుకని పుణ్యం చేసి స్వర్గాన్ని కోరుకోవద్దు అని చెప్తుంది.
పురాణాలు 18 కదా, అందులో 6 సత్వగుణ ప్రధానం, 6 రజోగుణ ప్రధానం, 6 తమోగుణ ప్రధానం. అందుకని భాగవతం పురాణం అమలం, స్పాట్లెస్ పురాణం అంటారు. అందుకే భాగవతాన్ని చదివి దాన్ని ఫాలో అయిపోయి ధూడి లాంటి లోకానికి వెళ్ళాలి, ఆ లోకం నాది మీరు రండి అని చెప్తున్నాడు కృష్ణుడు. అక్కడ ఎలా ఉంటుంది? నతద్భాసయతే సూర్యో నశశాంకో న పావక యద్గత్వానాని వర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ కరెంటుతో పని లేదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, కేవలం ఆనందమే. ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసం ఈ శరీరాన్ని వాడాలి తప్ప, అందుకని ఈ శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని వాడేస్తాను. స్వర్గంలో అంత బాగుంటాయి స్వామి, నరకం గురించి కూడా చెప్పండి. నరకం అక్కడ యాతనా శరీరం అని ఒటిస్తారు, అదే నిన్ను ఫ్రై, అదే అప్రచిత సినిమా, అది చూపిస్తారు. నువ్వు అన్నీ అనుభవించాలి కానీ స్వాగుండదు. ఇక్కడైతే నిన్ను కత్తి నరికిన చచ్చిపోతావు. అంటే ఇది నిజమే గురుగారు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాపం చేస్తే నరకానికి పోతాం. మన సినిమాల్లో యమలోకం పైన చూపిస్తారు, శాస్త్రం అది కాదు. అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభూర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక. పాతాలం కింద కదా, నీచికమైన కుత్తిగాలం కింద కదా పంపిస్తా, నీచం కింద. స్వర్గం పైన ఊర్ధ్వలోకం అంటారు, ఇది అదో మంది మధ్యలోకం. అందుకని మనం అందరం ఒక పేరు దగ్గర ఆగిపోవద్దు, పేరు దగ్గర ఆగద్దు. జస్ట్ భగవంతుని చూడడానికి ఎంతో కళ్ళుండి. భగవాన్ శ్రీకృష్ణ యొక్క హృదయం ఒక ఆలయంలో దాయపడింది అని అంటున్నారు, అది ఏ ఆలయం, ఉందా, నిజమా, అబద్ధమా? చాలా వరకు ఇలాంటివన్నీ మనకి వాట్సాప్ యూనివర్సిటీ వలన వస్తున్నాయి, వీటిని కాదండి. భాగవతం వినండి, భాగవతాన్ని నమ్మండి, భాగవతం చెప్పింది చేయండి. భాగవతంలో చెప్పారు, కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాది బిస్సహా. కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ధర్మజ్ఞానాలతో కూడి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయాక లోకం చీకటైపోయింది. పురాణార్కో ధునోదిత, పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని లోకానికి ఇచ్చాడు. అందుకని ఇవన్నీ వద్దు నాన్న, కేవలం నామం చేయండి, నామం చేయండి బాగుపడతారని మధ్వాచార్య, శంకరాచార్య, రామానుజాచార్య, అన్నమాచార్య, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, తులసిదాసు, నామదేవు, జ్ఞానదేవు, మీరాబాయి, రుక్మాబాయి, ఎంతమంది చెబితే ఇవన్నీ మానేసేసి ఈ క్వశ్చన్లు ఏమొద్దని చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందుకని హరినామేకడు ఆనందకరము, మరుగవో 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 మనసా, హరహర మహాదేవ శంభో శంకర, ఆనందంగా నామం చేయండి, ధామానికి వెళ్ళండి, కామాన్ని తొలగించుకోండి. రాధా మనోహర్ దాస్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు? అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళి ఏసీలు గీసీలు చాపేసుకుని అలమ పడుకుంటా, తెలుసు మీకు? అవన్నీ అక్కర్లేదు, ఫ్యాన్ కూడా వేసుకోను, తెలుసు మీకు? కాబట్టి ఇవన్నీ ముఖ్యం కాదు సార్. దీనికి కొంచెం నీడ్స్ ఉన్నా, నీడ్స్ వరకు ఉంటే చాలు. ఊరికే ఓ అలా పెంచుకోవద్దు, ప్రపంచాన్ని పెంచుకోకండి, లోపల పెంచుకోండి. హై థింకింగ్, హై థింకింగ్ అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడానికి క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ భగవద్గీతలో చెప్పారు, భాగవతంలో చెప్పారు. వాటిని పెంచుకుంటే ప్రపంచం బాగుంటుంది, మనం బాగుంటాం, శరీరం బాగుంటుంది, ఆత్మ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది. 200 సంవత్సరాలు బానిసలుగా బ్రిటిష్ కింద బతికామంట, పాకిస్తాన్ మన నుండి విడిపోనంత వరకు బ్రిటిష్ హోల్సేల్ వాడు మనకు శత్రువు కాలేదు. కానీ ఎవరు కాలే? బ్రిటిష్. ఎవరు చెప్పాడు? ఇప్పుడు మనం ఇంగ్లాండ్ మీద అయితే దాడి చేయట్లేదు కదా, బ్రిటిషర్ మీద అయితే మనం దాడి చేయట్లేదు కాదు. బ్రిటిషోడు కూడా వదిలి వెళ్ళిన తర్వాత మన దాంట్లో ఏలు పెట్టలేదుగా. నువ్వు గమనించావా? ఈ దేశం మొక్కలు చేయాలని కోరుకుని దీన్ని పాకిస్తాన్కి పుట్టించి, దాన్ని పుట్టిన తర్వాత కూడా అక్కడ ఉన్న వాళ్ళని చంపి, ఒక్క వారంలో 600,000 మందిని చంపి, 4 నెలల్లో 20,00,000 మందిని చంపి, రైళ్ళ నిండా వేల కొద్ది తలకాయలు లేని మొండాలను పంపించి, అయిపోయిన తర్వాత కూడా మన మీద యుద్ధం చేసేసి, మన సైనికుల్ని చంపేసి, మన చవట ప్రభుత్వాలు ఉండడం వలన ఒక లేడీ పరిపాలించింది కదా, అతిపెద్ద హిందూ ద్రోహి. అప్పుడు పాడుకున్నాను, ఇందిరాగాంధీ చెంబులో బూంది అని. 1000 ఏళ్ళు మొఘళ్ళు, తురుష్కులు, హూనులు, శకులు చేయలేనటువంటి ద్రోహం ఏంటిది? హిందువుల కుటుంబ నియంత్రణ, తెలుసా మీకు? 70s 80s ఆ టైంలో కుటుంబ నియంత్రణ అంటే ఏంటనుకుంటున్నావు? హిందువుల నియంత్రణ. అలా చేసి హిందువుల జనాభాని అత్యధికంగా తగ్గించినటువంటి గొప్ప ఆ మత వారసురాలు ఆవిడ. సరే, అది పక్కన పెడదాం.
ఇప్పుడు వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత పోని వాళ్ళు ఏమైనా డెవలప్ అయ్యి వాళ్ళ పనులు చేసుకున్నారా? 24 గంటలు ఇప్పుడు మొన్న కూడా ఏదో ఈ వీడియో వచ్చింది. నీ జీవిత లక్ష్యం ఏంటని అడిగి చిన్న బాబుని అడిగితే, నా జీవిత లక్ష్యం పెద్ద అయ్యాక భారతదేశాన్ని నాశనం చేయడం. ఎంత పాజిటివ్ అండి. సో వాళ్ళకి దేశం ఇచ్చిన తర్వాత మన చంపి, మన వాళ్ళని చంపి మన దేశ నాశనం కోసమే ఈ 75 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అడుగు తినడం వేరే కదా. అడుక్కుపోవడం కారణం వాళ్ళు హౌ టు డెవలప్ అనే కాన్సెప్టే లేదు వాళ్ళకి. హౌ టు డిస్ట్రాయ్, డీఫాల్ట్ డిస్ట్రాయ్ మీదే ఉన్నారు. అలా లక్షల మంది హిందువులు చంపేశారు, ఆ దేశం పుట్టించి ఇంతమంది చంపేశారు. మరి ఇంగ్లాండ్ మన వదిలేసి వెళ్ళిపోయింది, మన పరిపాలన మనం చేసుకుంటున్నాం. సో వాళ్ళు మనకి శత్రువులు అయినప్పటికీ అది కంటిన్యూషన్ లేదు. ఇంకా వాళ్ళు ఎంత నాశనం చేయాలో చేసేసారు, ఎంత ఎత్తుపోలో ఎత్తుపోయారు. ఆ ఇంగ్లాండ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ మండపులతో కట్టినవే. ఇప్పుడు సర్దార్ కాటనం చాలా గొప్పోడు, మనకు కట్టాడు. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు కూడా అతనికి తర్పణ వదులుతారు, అతని పేరు చెప్తారు. చాగంటి గారు కూడా ఆయన బోల్డ్ పొగిడారు. అది మన గొప్పతనం. కానీ అతను ఎందుకు కట్టాడు? ఇక్కడ నుంచి సంపదలు ఎత్తుకెళ్ళడానికి. ఎవరి డబ్బులతో? మన డబ్బులతో. నేను పని చేస్తున్నాను, నీకు ఈ మైక్ గిఫ్ట్కి ఎత్తున్నాను మహేంద్ర, మెచ్చుకో చరిత్ర రాయన మీద. ఎవరిది? నీదే. అది అదన్నమాట. సో ఇంగ్లాండు వాడు ఎప్పటికీ శత్రువే, ఎందుకంటే ఈ దేశ నాశనం చేశాడు. కొన్ని లక్షల మందిని కుదిరాం బోస్ లాంటి 19 ఏళ్ళ నవ యువ ఒక స్వతంత్ర దేశభక్తుని, స్వతంత్రం కోసం పోరాడిన వాడిని చంపిన వాళ్ళు, 600,000 మంది పైన దేశభక్తులను చంపిన వాళ్ళు, సవర్కర్ని హింసించిన వాళ్ళు, అలా బోల్డ్ వాళ్ళకి. వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్లీ దేర్ ఎనిమీస్, కానీ వాళ్ళు వదిలేక వేలు పెట్టలే. కానీ దరిద్రులు పతాకులు ఎత్తే మన నాశనం కోసమే కదా. కాబట్టి హౌ దే బికమ్ బ్రదర్స్ అది కొంచెం చెప్పాలి. ఎవరన్నా కామెంట్లు పెట్టి నన్ను తిట్టేవాళ్ళు తిట్టండి, ఏం పర్లేదు. అది మీ యొక్క నోటి విరోచనానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మీ నెంబర్ పెట్టి నాతో క్షమాపణ చెప్పించగలవు చెప్పిస్తే నేను ఆనందపడతాను. గురుగారు, బైబిల్లో ఎప్పుడో ఈ భూమి గుండ్రంగా ఉందని, ఆది కాండంలోనో ఎక్కడో రాసిపెట్టి ఉందని చెప్పేసి వారు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. విమానాలు ఎలా ఎగరొచ్చో అని చెప్పి బైబిల్లో రాసిపెట్టున్నట్టు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. హిందూ విషయాలకు వచ్చేసరికి మా గురించి మేము గొప్పగా చెప్పుకోవాలి అని అనుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్తూ ఉంటాం. ఏంటి అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు జరిగినాయి, అసలు ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఏంటి? ఆయన ఈ మధ్య కాలం వాడే కదా, 400 ఏళ్ళు. ఆయన గ్రేట్ పర్సనాలిటీ విత్ గ్రేట్ క్వాలిటీస్. వారు చెప్పినటువంటి వాటిల్లో చాలా జరిగినాయి. ఇలాగా ఏం ఆధారం చేసుకొని చెప్పాడు ఆయన? వారి యొక్క తపశ్శక్తి, వారి తపశ్శక్తి. మీరు వారి చరిత్రలో చూడండి, కొంత పరిశీలన చేయండి. సిద్ధయ్య ఎంతో బాధపడితే మళ్ళీ ఆయన దర్శనమిచ్చి తన వాక్కు ద్వారా అతనికి ఆశీస్సులు ఇచ్చాడు కదా. ఆ తపోశక్తేనండి ఈ భూ ఇది. మనం ఒక పాట ఉంది హిందీలో, చందన్న హై ఇస్ దేశ్ కి మాటి, తపో భూమి హర్ గావ్ హై, హర్ బాలా దేవి కి ప్రతిమా, బచ్చా బచ్చా రామ్ హై, హర్ శరీర్ మందిర్ సా పావన, హర్ మానవ్ ఉపకారీ హై, జీవన్ కా ఆదర్శ యహా, పరమేశ్వర్ కా ధామ్ హై, బచ్చా బచ్చా రామ్ హై. ఇది మన తపోభూమి ఇది. కాబట్టి వారు చెప్పినటువంటి వాటిల్లో చాలా నిజాలు అయినాయి. తెల్ల కాకి కనబడింది, నీళ్ళ నుంచి దీపాలు ఎలుగుతున్నాయి. నీళ్ళ దీపాలు ఇవన్నీ అంటే వాటర్లో, మరి వాటర్ నుంచే కదా కరెంటు, నీళ్ళ దీపాలు. ఒక విధవ దేశాన్ని పరిపాలిస్తుంది, పరిపాలించేసింది 2 సార్లు. ఓకే, ఒకసారి పరోక్ష, ఇంకోటిసారి అపరోక్ష. ఓకే, ఇలా ఇంకా చాలా చెట్టు నుంచి ఇంకా చాలా చెప్పారు అలా అయిని. అలాగే ఆ ఫైనల్వి ఒకటి రెండు చెప్తాను. కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడక తాకుతుందని. అలాగే యాగంటి బసవన్న లేచి రావయ్య నంది, ఆయన పెరుగుతున్నాడు గమనించండి, ఆయన చూడొచ్చు. నేను చాలాసార్లు వెళ్ళాను,
యాగంటి నంది అలా పెరుగుతాడు, మామూలు స్తంభంకి మధ్యలో ఉంటాడు కానీ అలా స్తంభానికి తాకేస్తాడు, స్తంభం అలా అయిపోతుంది. సో వారి కాలజ్ఞానం ఇప్పటికీ ఉన్నాయి, జరిగినాయి, జరుగుతున్నాయి. వారి తపోశక్తి ఎలా చెప్పారంటే నాస్ట్రోడామస్ కొన్ని చెప్పాడు కదా వీరు. అలా జ్యోతిష్యం అంటే వెలుగులో తీసుకెళ్లేదు నాన్న, జ్యోతిష్యం అంటే వెలుగులో తీసుకెళ్లేదు. గురుగారు, శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి ఒప్పుకుంటాడు. 14 సంవత్సరాలు ఒప్పుకున్నందుకు శ్రీరాముడు గొప్పోడు అనుకోవాలో, 14 సంవత్సరాలు అసలు ఎలా వెళ్తా అని చెప్పేసి క్వశ్చన్ చేయకుండా, 14 సంవత్సరాలు నాకు అరణ్యంలో ఏం పని అని చెప్పకుండా తల వంచకుండా వెళ్ళిపోయాడు. అసలు 14 సంవత్సరాలు అరణ్యంలో శ్రీరాముడు ఏం చేశాడు? భలే భలే, చాలా మంచి ప్రశ్న. కథ మలుపు ఎప్పుడైనా గమనించండి, రామాయణంలో కథలు రామాయణంలో ఎప్పుడు ఒక టర్న్ వచ్చినా ఒక స్త్రీ పాత్ర వల్లనే అవుతుంది అది. ఎనాలిసిస్ చేయండి. యాక్చువల్గా కైకేయికి రాముడు అంటే చాలా ప్రేమ, అమ్మనే పిలిచేవాడు. ఆవిడ మనసు విరిచింది ఎవరు? మంద్ర, మొత్తం చందరమంద్ర. ఆవిడ వెళ్ళి దశరథుడితో చెప్పింది. ఆయన చెప్పలేడుగా, ఆయన బాధపడుతూ నేల మీద పడిపోయాడు. నాన్నగారు పిలిచారని ఎవరితో కబురు పెడితే రాముడు వచ్చాడు. వెళ్ళాలి, మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, అప్పుడెప్పుడో నాకు మాట ఇచ్చారు, యు హ్యావ్ టు గో. సీతాదేవి కూడా రెడీ అయింది. అయితే రాముడికి ఇష్టం లేదు, కానీ సీతాదేవి నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే అయోధ్య అని చెప్పి రామచంద్రమూర్తితో వెళ్ళింది. వెడలేను కోదండ పాని అనుజ లక్ష్మణుని గూడే, వెడలేను కోదండ పాని. పని అంటే హిందీ పని కాదు, పని అంటే సంస్కృతంలో చెయ్యి. కోదండాన్ని ధరించిన అస్తం కలిగిన వాడు కోదండ పాని. పలుకే బంగార మయ్యర కోదండ పాని, పలుకే బంగార మాయరా. సరే, ఇలా లక్ష్మణుడితో సీతాదేవత అని వెళ్ళాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఋషులు వాళ్ళు ఆయన్ని కలిశారు. కలిస్తే అంటే కొన్ని చెప్తున్నాను, చాలా ఉంటాయిగా, కొన్ని చెప్తా, అన్నీ మనం చెప్తే రామాయణం చెప్పే అయిపోతుంది మనకి. రామచంద్రమూర్తి వెళ్తుంటే ఋషులు వస్తారు. ఋషులు వచ్చి వాళ్ళ కష్టాలు అవి చెప్తారు. చెప్తే అలాగే నేను తీరుస్తానులే అంటాడు. రాముడు మరి ధనుస్సు వెల్లంబులతోనే వెళ్తాడు కదా, క్షత్రియుడు కదా, వాళ్ళ కష్టాలు అవి చెప్తే అలాగే నేను తీరుస్తాను అని ముందు నడుస్తుంటే సీతాదేవి చెప్పుది, ఎందుకండి దారిని పోయేదంతా ఊళ్ళో గొడవలని మనకెందుకు అంటది, ఈ ఆడవాళ్ళు ఎందుకు వెనకలు అవుతారుగా. కానీ సీతాదేవి అమ్మ, ఆ వెనకలు ఆగడం ఆవిడ ఉద్దేశం కాదు, ఆవిడ తల్లి కదా, స్వామివారి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది అంతేగాని మనకెందుకు అంటే దాని అర్థం అది కాదు. మనకెందుకండి ఊళ్ళో గొడవలు నిన్ను వీళ్ళు ఎలా చెప్తారు, అటువైపు వాళ్ళు కూడా ఏదో చెప్తారు, మనం వెళ్ళిపోవాలి 14 ఏళ్ళ తర్వాత ఇల్లు ఇల్లు బాగానే ఉంటారు, మనం ఎందుకంటే వాళ్ళకి శత్రువులు అవడం, ఇలా ఒక ఇంటిళ్ళల్లాగా చెప్పుద్ది అని చెప్పి ఒక కథ చెప్పుద్ది. ఆ స్త్రీలకి మాట్లాడినెవరో ఒంటింటి కుందేళ్ళు అని మనకు కొన్ని అక్కలు ఉంటారు కదా, ఈ అక్కల బ్యాచ్ చెప్తుంటారు కదా, స్త్రీకి స్వేచ్ఛ లేదా అయ్యో డైలాగులు వేస్తుంటారు కదా. కానీ సీతాదేవి ఒక ఉదాహరణ, ఆవిడేం చెప్పింది, కథ చెప్తాను అని చెప్పి కథ చెప్తూ, ఏంటి కథ అంటే ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఆయన తపస్సు ఎరగొట్టడం కోసం, ప్రతిసారి ఒకే ఫార్ములా ఉండదు కదా, రమ్మని పంపు మేనకని పంపు అని, ఈ ఫార్ములా మార్చి ఒక మంచి కత్తి తీసుకుని రాజుగారి వేషంలో వెళ్ళి, స్వామీజీ నమస్కారం, ఈ కత్తి మీ దగ్గర పెట్టుకోండి, కత్తిని మీ దగ్గర పెట్టుకోండి, నేను మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, ఇది మా పూర్వీకులది అని చెప్పాడు. రాజుగారు పెట్టుకున్నాడు. ఈయనకేమీ పెద్ద ఆశ్రమాలు బిల్డింగ్స్ ఏమీ లేవు, ఆ చెట్టుకుని తపస్సు చేసుకుంటాడు. మరి రాజుగారి కత్తి మళ్ళీ ఇవ్వాలిగా వస్తారుగా, అందుకని స్నానానికి వెళ్తూ వస్తూ దాన్ని పట్టుకెళ్ళడం, అక్కడికి వచ్చడం, స్నానం చేయడం, రావడం. ఈ మనస్సు భగవద్గీతలో చెప్తారు, మన చంచలహి కృష్ణ ప్రమాదీ బలభద్రుడం అంటాడు. ఎవరు? అర్జునుడు. బావా, ఐ కెన్ కంట్రోల్ విండ్ బట్ నాట్ ద మైండ్. ఎవరన్నా గాలిని కంట్రోల్ చేయగలరా? అర్జునుడు చేయగలడు. అలాంటి అర్జునుడి స్టేట్మెంట్ ఏంటి? మనసును కంట్రోల్ చేయడం. ఈయన అలా కత్తి పెట్టుకెళ్ళాడు కదా,
దీని పదును ఎంత ఉందో చూద్దాం అని ఆ మొక్కల్ని ఇలా అన్నాడు. బాగానే తిరుగుతుంది అలా రెండు మూడు రోజులు అలా మొక్కల్ని అని ఈయన వెనకాల ఆ జింకలు లేళ్ళు అవి వస్తూ ఉండేవి. ఒకసారి అసలు చూద్దామని కాస్త వేసి జింకని చెక్ చేశాడు, అది బుక్ అయిపోయింది. ఈయన బుక్ అయిపోయాడుగా, హింస కదా, హింస చేస్తే ఇంక తపస్య ఉంది మంగళం. అంటే ఈ అక్కర్లేని పెట్టుకుంటే అలా మనకి కూడా ఎందుకండి ఇవన్నీను అని ఈ కథ చెప్పింది సీతాదేవి. ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ ప్లీజ్ కరెక్ట్ మీ, నో ప్రాబ్లం. అది సీతాదేవి మాట్లాడింది రాముడితో, ఏదో చెప్పి అలాగే అని ఊరుకోకుండా. అంటే చర్చ ఉంది. అలా రాముడు చెప్పాడు, నేను క్షత్రియుణ్ణి. క్షత్ అంటే అర్థం ఏంటి? గాయము. క్షత్రియ త్ర ర అంటే రక్షించుట. మంత్ర మంత్ర మనస్సుని రక్షించింది మంత్రం. మననాత్ర అయితే ఇది మంత్ర. క్షత్రియ గాయం తగలకుండా భుజం లాంటి వాడు కదా క్షత్రియ, రక్షించ నేను రక్షించను, నా బాధ్యత అది. అందుకని ఆ మునికి ఏదో అయింది ఇంకోటి అని కాదు, వీళ్ళందరూ రక్షించవాళ్ళు నన్ను శరణ వేడారు. రాముడికి ఒక ప్రతిజ్ఞ ఉంది తెలుసా, విభీషణుడు వచ్చినప్పుడు అందరు సలహా చెప్తారు, ఒక్క హనుమంతుడు తప్ప. వద్దండి వాడు ఎగస్పాటి వాడు, వాడికి వద్దు అంటారు. అంటే రాముడుతో హనుమంతుడు అంటాడు, స్వామి నేను చూశాను చాలా గొప్ప క్యారెక్టర్ ఆయన, నన్ను చంపేయమని చెప్పి రావణాసుడు చెప్పాడు, కానీ దూతను చంపుట పాడి కాదని కాబట్టి ఏదైనా శిక్ష వేయమన్నారు. కోతులకి వాలము, వాలమంటే తోక, అది ప్రీతికరమైంది కాబట్టి దాన్ని తగలబెట్టమన్నారు. తర్వాత మనం తగలెట్టాలని తగలెట్టేసామనుకోండి. సో వారికి భక్తి నిజాయితీ ఉంది అని హనుమంతుడు చెప్తాడు. రాముడు ఒక ప్రతిజ్ఞ ఉంది. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఎవరైనా నన్ను శరణ వేడితే నేను రక్షించి తీరతా, ఇది నా ప్రతిజ్ఞ. నేను సీతనైనా వదిలేస్తా, నేను లక్ష్మణనైనా వదిలేస్తా, ధర్మాన్ని విడిచిపెట్ట. ఇది రాముడు. అలాంటి రామచంద్రమూర్తి అలా వెళ్తున్నప్పుడు కబందుడు వచ్చాడు, బోల్డ్ మంది మునులు వచ్చారు. ఒక్కొక్క ఎపిసోడ్ నానా, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు, ఓసారి ముని, ఓసారి రాక్షసుడు. మొత్తం ఈ 14 సంవత్సరాల వనవాసాన్ని ఒక సారాంశం కింద చూస్తే ఏమని చెప్పగలుగుతారు మీరు? వాళ్ళు ఎప్పుడూ ఆ నియమానికి అతిక్రమించలే. యాక్చువల్గా దశరథుడు 14 ఏళ్ళకి సరిపడ బట్టలు గిట్లు అన్ని ఫెసిలిటీస్ రెడీ చేశాడు. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ అడవిలో బిల్డింగ్ కట్టేసి ఇచ్చేస్తే ఇంకా అసలు కైకి యొక్క కోరికకి అర్థమే ఉంది? ఆవిడ ఒప్పుకోలేదు, జరగలేదు. రాముడు మంచి బట్టలు వేసుకున్నవాడు, నార బట్టలు కట్టుకున్నాడు. సీతాదేవి అసూర్యం పశ్చితి అంటారు. అంటే తెలుసా, అసూర్యం పశ్చితి అంటే ఎండ కన్నెరగదు సీతాదేవి. ఆవిడికి పాపం ఆ నార బట్టలు ఎలా కట్టుకోవాలో తెలీదు, రాముడే ఇలా ఎలా అని చుట్టేసి మెడ మీద ఒకటేసి అసలు ఎంత ఏడ్చారంటే, అయోధ్యలో రాముడు వెళ్ళిపోయిన నెల తర్వాత కూడా గుర్రాలు ఏనుగులు కూడా కంటతడి, అంతరూ అంత ప్రేమించారు రాముని. అలా రామచంద్రమూర్తి, మీరు చిత్రకూట అని ఉంది వెళ్ళండి, బాగుంటుంది, అక్కడ మందాకిని ఉంటుంది, బాగుంటుంది. ఆ చిత్రకూటలో ఆ గోదావరి అంత ఉంటుంది, అక్కడ చాలా కాలం ఉన్నారు రామచంద్రమూర్తి. దాదాపు 13 ఏళ్ళు వాళ్ళు సుఖంగా సంతోషంగా అడవుల్లో అలా తిరుగుతూ అలా మునివృత్తిని అవలంబించి 14 సంవత్సరాల ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అన్నట్టు? అయోధ్య నుంచి గంగానది మీదుగా అలా ప్రయాణం సాగిస్తూ ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు అలా వచ్చినప్పుడు మనకు తెలుసు చివరి ఎపిసోడ్, 1 ఇయర్ ఉందనగా ఎంటర్ ద డ్రాగన్, రావణాసురుడు వస్తాడు. ఇంక వెతకడం ప్రారంభిస్తారు అన్నదమ్ములు ఇద్దరు. అలా ప్రారంభిస్తే దారిలో ఇక్కడ ఇంకో క్వశ్చన్ గురుగారు, సహజంగా సీతాదేవిని రావణాసుడు అపహరించినప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు, ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు అని అంటే, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోవాలంటే మధ్యలో మేడ్చల్, కామారెడ్డి, తూప్రాన్ ఇలా చెప్తూ ఉంటారు, అలా చెప్పాలి అని అంటే ఎలా తీసుకెళ్ళాడు రావణాసుడు? దానికి ఒక మంచి అనాలిసిస్ ఉంది, నేను యాక్చువల్గా అది ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ
దానికి మంచి అనాలిసిస్ అయితే నేను చదివాను. ఆయన రోడ్డు మార్గమా వాయు మార్గమా? లేదు, వాయు మార్గమే, అది ఓకే. నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ ప్లేస్ కూడా, ఆయన తీసుకెళ్ళిన వే అదైతే ఉంది. అది అలా తీసుకెళ్ళినటువంటి వేని కూడా ఒక వివరణ ఉంది, దానికి మనం ప్రయత్నించేద్దాం. అయితే రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాత 1 ఇయర్ మొత్తం ఇదంతా నడిచింది, ఈ విషయం అంతా నడిచింది. ఈ కీలకమైంది ఇదే, ఎందుకని పర్పస్ ఆఫ్ రామావతారం. రాముడు వచ్చింది ఎందుకు? రెండు, ఒకటి ఎగ్జాంపులరీ కింగ్, ఎగ్జాంపులరీ హస్బెండ్, ఎగ్జాంపులరీ ఫాదర్, ఎగ్జాంపులరీ సన్, ఎగ్జాంపులరీ ఫ్రెండ్. ఇన్ని క్యారెక్టర్స్ని కలిగి ఉండి అట్ ద సేమ్ టైం రావణ వద్ద జరగాలి. మరి అప్పుడు క్రిస్టియన్స్ కూడా అదే క్లెయిమ్ చేస్తారు కదా, ఏంటిది మానవ రూపంలో జీసస్ ఎందుకు వచ్చాడు అని అంటే మానవుడు ఎలా బతకగలడు అని చెప్పడానికి వచ్చాడు అని చెప్తారు. ఆయన దేవుడు కాదు, ఈయన దేవుడు అని ఎలా అంటారు అని అంటారు కదా. ఒరే నాన్న, మీ నాన్న పేరు ఏంటరే? ఎంతసేపు పెట్టింది? సెకండ్. అని మీ నాన్న పేరు ఏంటమ్మా? మీ నాన్న పేరు రాముడు. అడుగు, వెంటనే చెప్తాడు, సార్ ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ అని చెప్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన క్యారెక్టర్ని అడుగు, ఆ నాన్న పేరు. ఆయన శక్తితో పుట్టాడు అని చెప్పడానికి నిదర్శనం అంటాడు, నేను దేవుణ్ణి అని చూపించుకోవడానికి. నేను ఆమె స్పర్మ్తో పుట్టలేదు, లేకపోతే సంసారం చేస్తే పుట్టలేదు, ఒక నక్షత్రంగా ఏదో ఒక పవర్ని చూపించడానికి చేశాడు. దాన్ని మీరు కన్సిడర్ చేయరు? ఇప్పుడు చాలామంది అక్రమ సంతానం ఉంటుంది పెళ్ళికి ముందు. పోనీ, యేసుప్రభు పుట్టాడు, జన్మించాడు, ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేశాడు, చనిపోయాడు, 3 రోజున తిరిగి లేచాడు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు అని చెప్తారు. మనం త్రిబులీ మీద పనిచేయాలి. త్రిబులీ అంటే చెప్పానుగా, ఎథిక్స్, ఎపిక్స్, ఎవిడెన్స్. ఇవి ఎవిడెన్సే కదా మరి వాళ్ళు చెప్తున్నారు. ఈ స్టేట్కి నేనే సీఎంని, ఈ పేటకి నేను కాదుగా, మాకు దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయిగా. ఏమున్నాయి? మీరు సీఎం ఎందుకు అవుతారు ఈ రాష్ట్రం? నేను సీఎంని కాదుగా, అలాగే వాడు దేవుడు కూడా కాదు. ఇప్పుడు నేను సీఎంని కాదు అనడానికి ఎవిడెన్స్ ఉందిగా, అలాగే అతను దేవుడు కాదు. దేవుడే అని చెప్పి బైబుల్ ఎవిడెన్స్ ఏంగా చూపిస్తున్నారుగా. ఫోన్ ఫోన్ నువ్వే అనుకుందాను అన్న. పోనీ ఒక గొర్రెకి ఫోన్ చేద్దాం. గొర్రెలతో సరదాగానా ఎక్కడ వాంటెడ్? ఇప్పుడు పోనీ మనం మాట్లాడుకుంటే మనం అనుకుంటే ఎలాగా? అకార్డింగ్ టు దెమ్. ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది, అయినా పర్వాలేదు. నన్ను అర్ధరాత్రి మాత్రమే ఫోన్ చేసి దొబ్బే గొర్రె ఉంది, ఏం పేరు పెట్టాను? యెహోవా. రైట్ రైట్, యెహోవా. రైట్, యెహోవా గొర్రె హైదరాబాద్. ఇతను ఈ టైంలోనే చేస్తుంటాడు. పేరేంటి తెలుసా? మోజెస్. అసలు పేరు రాజేష్. ట్రై చేద్దాం. మామూలుగా ఈ టైంలోనే చేస్తుంటాడు. అంటే హలో, హలో నాన్న, పడుకున్నారా? చెప్పండి. ఎక్కడ స్టూడియోలో ఉన్నారా? పర్లేదా, మళ్ళీ మాట్లాడతారా? మార్నింగ్ చేస్తారు. అయ్యో, మార్నింగ్ నేను మౌనంలో ఉంటాను నాన్న. ఒక్క నిమిషం పర్లేదా? మా ఫ్రెండ్ క్వశ్చన్ అడిగాడు, అదే బైబిల్లో దేవుడు ఎవరు అన్నాడు. అంటే నేనేమో చాలా ఇంటర్వ్యూలో వాళ్ళ క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ లేదు అది ఇది అంటుంటాను కదా, అందుకని క్లారిటీ మా ఫ్రెండ్ ఇస్తాడని చెప్పాను. ఎవరు నాన్న బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? థ్యాంక్ యూ నాన్న, నీ పేరు కూడా అదే. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు, తండ్రి కుమార ఒకడే దేవుడు. ఇక్కడ శ్రీరాముడు కూడా అవతారాలు ఉన్నాయి కదా. అవతారం వేరు, ఇక్కడ రీమిక్స్ అది వేరు. ఒక 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 యుగంలో నాన్న. ఓకే నాన్న, గుడ్ నైట్. కాదు నాన్న, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, లేరు కన్ఫ్యూజ్ అవ్వకు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే చదువుకున్నా నన్నే కన్ఫ్యూజ్ చేస్తాయి ఈ పురాణాలు. అలేలే, కనీసం మీ దగ్గర తెలుసు. నేను క్లారిటీ ఇస్తాగా నీకే. ఇంకో విషయం చెప్పనా? ఇంకో విషయం చెప్తాను, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆయన చెప్పాడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అన్ని ఒకటే అని చెప్తాడు. అతను రీమిక్స్ అది. ఇక్కడ బ్రహ్మ లయకారకుడు, శివుడు తీసుకుపోయేవాడు, పాలించేవాడు కృష్ణుడు అని చెప్తాడు. మళ్ళీ అందరు కలిపి ఒకటేనా, ముగ్గురు వేరేనా? మనకు క్లారిటీ ఉందనా? ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. సత్ అంటే సత్యం, ఏకం ఒక్కటే, ఒకటే సత్యం. విప్రులైన వారు
జ్ఞానులైన వారు దాన్ని చాలా రకాలుగా పలుకుతారు. దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, మనం చెప్తాం. ఆ పార్టీ ఏం చెప్తుంది? నేనేం మార్గం, మా షాప్లోనే కొనాలి, కొనపోతే నరకానికి వెళ్ళిపోతా ఉంటుంది, అందుకని వ్యతిరేకిస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మోజెస్ చెప్పాడు కదా బైబిల్లో దేవుడు అంటే యెహోవాయే, ఎందుకు అంటే ఆదికాండంలో చెప్పారు. నాన్న నీకు 10 కమాండ్మెంట్స్ వచ్చు కదా మోజెస్? 10 కమాండ్మెంట్స్ కొంచెం చెప్పు నాన్న. చెప్పు నాన్న. బైబిల్తో పనే ఉంది. ఓ నాలుగో మూడో రెండో చెప్పు అబ్బా. రక్తం మాంసం భుజించకూడదు. వినండి, నరహత్య చేయవద్దు. యాక్చువల్గా నీకు నాన్న ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు నువ్వు? తెలుగు మీడియం. ఓకే, యాక్చువల్గా నరహత్య చేయవద్దు అనేది అబద్ధం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏంటంటే థౌ షల్ నాట్ కిల్. కాదు దేవుడు, నా మాట విను, థౌ షల్ నాట్ కిల్. దీని తెలుగు అనువాదం ఏంటి? థౌ షల్ నాట్ కిల్ అంటే ఏ జీవిని వధించరాదు. అదే నరహత్య చేయరాదు అనేది ఇంగ్లీష్లో ఉంటే డోంట్ మర్డర్. మర్డర్ అనే పదం మనిషిని చంపడానికి వాడతారు. కిల్ అనే పదం ఎవరిని చంపద్దు అనడానికి వాడతారు. అవునా కదా? లవ్ యూ నాన్న, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ ఏ ప్రాణిని వధించవద్దని బైబిల్ ఆజ్ఞ. ఓకే ఓకే, అది యెహోవా గాడ్. ఓకే, కానీ మనకి తర్వాత కాండాల్లో వస్తుంది, మన ద్వితీయోపదేశ కాండం, లేవియా కాండం, వీటిల్లో ఏమొస్తుంది, ఏవేం తినాలి. నేను యెహోవా మెను అని ఒక వీడియో చేశాను లాంగ్ ఎగో, సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ పదాజ్ఞంలో ఒక ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప మీకు దేవుడు ఉండకూడదు అని ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు. పేరు పేరు యెహోవా దేవుడు కదా, డిక్లేర్ చేశాడు కదా. పేరుకి అర్థం లేదు సార్. చెప్పు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. చెప్పండి నాన్న, చెప్పు నాన్న. యెహోవా అంటే ఉన్నవాడను అనువాడను అని, అంటే మాట్లాడే దేవుడను, స్వరం వినబడ్డదు అంతే, ఎవరు కనబడలేదు. అది అతను ఎవరు? అతను మన మోషేకి ఎవరికో వెనకాల చూపించాడు కదా, బైబిల్ ప్రకారం వెనకాల చూపించాడు. కాదు ఇప్పుడు టాపిక్, టాపిక్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు యెహోవా కొడుకు ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు. సో యెహోవా ఈజ్ ఫాదర్. సో జీసస్ ఈజ్ సన్. సో ఎవరి వల్ల పుట్టాడు? యెహోవా వల్ల యేసు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? నోటితోనా? ఎవరి నోటితో? నీ నోరు బహుగా తెరువు, నేను దాన్ని నింపెదను అన్నాడు. దేంతో అన్నది మనకు తెలీదు. ఓకే, ఎవరితో కనలేదు, స్త్రీతో కనలేదు అక్కడ. ఇప్పుడు మరి ఎవరు? అంతకు ముందుకే ఉన్నారు ఆల్రెడీ, సామెత కాదు నాన్న. ఇప్పుడు ఇప్పుడు మరి మరి కొడుకు ఎవరు? మరి కొడుకు ఎవరు నాన్న? మరియ గారి కొడుకు ఎవరు? యేసు ప్రభు. నేను చెప్తాను ఇంకా కాసేపు మాట్లాడదాం. మరి కొడుకు యేసు. ఓకే, మరి మొగుడు ఎవరు? ఏసేపు. యోసేపు. ఓకేనా? యేసు వాళ్ళ నాన్న ఏసేపు. అది ఓన్లీ కాసేపు. ఏసేపు ఓన్లీ కాసేపు. వివాహం ముందు ఎవరైనా పిల్లల కంటే వాళ్ళంతా ఇలా దేవుని కుమారులా ఏంటి? కాదు, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? శక్తి అన్న, శక్తి అది శక్తి. బ్రహ్మ సరస్వతిని ఎలా పిలిపించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నానా, ఇప్పుడు బ్రహ్మను పూజించకపోయినా పర్లేదు. కాదు నానా, మోజేసు మోజేసు, నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే, నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే, నేను చెప్పా. యేసుని నమ్మక్కర్లే, నువ్వు చెప్పు. నేను చెప్తున్నాను బ్రహ్మని పూజించక్కర్లే, నమ్మక్కర్లే, నేను చెప్తున్నా. యేసుని నమ్మక్కర్లే, నువ్వు చెప్పు.
ఏది ఈ మాట నువ్వు ఓవైసీతో కూడా చెప్తావా? అందరితో చెప్తా, ఓవైసీ కాదు, మీది హైదరాబాదే కదా. నువ్వు ఒక్కసారి పాత బస్తీకి వెళ్ళి ఒక్కసారి సువార్త చేసి ఆ వీడియో పెట్టు, దానికోసం ఎదురు చూస్తున్నాను. లవ్ యూ నాన్న. ఎలాగ రాడుగా ఇంకా ఒక ఆంటీ వెళ్ళింది తెలుసా పాత బస్తీకి, ఇదే రక్తం రక్తం రక్తం. ఈ పిశాచి మతంలో రక్తం తప్పితే ఏముండదు, నువ్వు కాదు గమనించిందానా?